ఈ బ్రదర్ నేను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. గాస్పుల్ చాలా చక్కగా అనేకమైనటువంటి లోకంలో జరుగుతున్నటువంటి వాటిని అనేక మందికి తెలియచేస్తూ దేవుడు ఏమై ఉన్నాడో, ఈ పరిస్థితి ఎలా మార్చబడాలో అనేక విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఈరోజు మన గ్రామానికి రావడం మనంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వారు ఈరోజు మన మధ్యలో దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారంటేనే నిజంగా గొప్ప భాగ్యం. మనందరం కూడా ఆయన నోట దేవుడు ఏమి దాచిబడించాడో మాటలను జాగ్రత్తగా కనిపెట్టాలని క్రీస్తు ప్రేమతో మీ అందరికి తెలియచేస్తూ ఈ సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామంలో మీ అందరికీ వందనములు. అలాగే యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ప్రాంతంలో అందించడానికి నన్ను ఆహ్వానించిన సహోదరులు పీటర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకి ఎక్కడికి వెళ్ళినా నిద్ర రాదు, కానీ ప్రార్థనకు వస్తే మాత్రం నిద్ర వచ్చింది. కాబట్టి చాలా సార్లు మనం అది గమనించాలి. ప్రార్థనకి వెళ్తేనే ఎందుకు నిద్ర వస్తుంది? ప్రైజ్ లార్డ్. ఇంకా నేను ఇంకా ప్రారంభించలేదు. కొంతమంది పాపం అటు ఇటు ఊగిపోతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చాలా తక్కువ టైమే నేను మాట్లాడతాను. చాలా త్వరగా మీ ఊహించినంత టైం కంటే నేను తక్కువగానే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వినబోయే ముందల దేవుని యొక్క వాక్యం యొక్క విలువను మనం తెలుసుకోవాలి. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే చాలా మంచిది. ఇక్కడ ఎంతమంది చదవగలరు దేవుని వాక్యాన్ని? చదవగలరు దాదాపుగా చాలా మంది. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యము అద్భుతాలు చేసేది. దేవుని యొక్క వాక్యము జీవితాలను మార్చేది. మానవ జీవితాన్ని మార్చగలిగింది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. అసలు బైబిల్ ఎందుకు మనకి? తలనొప్పి వచ్చినప్పుడు తల కింద పెట్టుకొని పనుకోవడానిక, గుండెల్లో దడ వచ్చినప్పుడు గుండె మీద పెట్టి పనుకోవడానిక దేవుని వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి అంటే, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని చదివింది తెలుసుకోవటం ద్వారా, తెలుసుకున్నది జీవించటం ద్వారా నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. నిజంగా దేవుని వాక్యం గొప్పదే. నీ చేతిలో ఉన్న బైబిల్ చాలా గొప్పదే. నేను ఒక సంగతిని చెప్పి బైబిల్ ఎంత గొప్పదో ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. విశాఖపట్నం అనే పేరు ఎప్పుడైనా విన్నారా? విశాఖపట్నం, వైజాగ్ అంటారు ఇంగ్లీష్ లో. విశాఖపట్నంలో ఒక యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ అని, చాలా పెద్దది. దాంట్లో నాకు సీట్ వచ్చింది. నేను చదువుకునే దినాల్లో ప్రభు సావుకు పిలిచాడని నేను వెళ్ళలేదు. ఆ యూనివర్సిటీలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఒక యవనస్తురాల్ని ప్రేమించాడు. ప్రేమించటంతో ఆ ప్రేమ అంతటితో ఆగలేదు. అది చాలా లోతుగా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు అనుకున్నారు,
పరీక్షలోకి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకు నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఒక రోజు కుర్రాడు ఏం చేశాడంటే సినిమా థియేటర్ కి వెళ్ళాడు. సినిమా థియేటర్ కి వెళ్తే సినిమా థియేటర్ ఎలా ఉండిద్ది, అంత చీకటిగా ఉండిద్ది అవునా కదా? ముందు కనపడతారా? కనపడరు. ఆ యవనస్తుడు సినిమా థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటానికి థియేటర్ లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చాలా టైం అయింది, మధ్యలో అంటే ఆ సినిమా మధ్యలో ఒకసారి తన ముందు రెండు వరుసల ముందర ఒక యవనస్తుడు ఒక యవనస్త్రాలు కూర్చున్నారు. వాళ్ళిద్దరు సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు. ఇక మనోడు వెనక వల్ల వెనక రెండు లైన్లు వెనక కూర్చున్నాడు. కూర్చుంటే సార్ జాగ్రత్తగానండి, ఆ కూర్చున్న వ్యక్తి ఆ వాళ్ళిద్దరిని చూస్తా ఉన్నప్పుడు ఆ యవనస్త్రాలు చూసినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఈ అమ్మాయి నేను ప్రేమించే అమ్మాయి కదా, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది. మళ్ళీ లోపలి ఇంకొక ఆలోచన, చీచి నేను ప్రేమించే అమ్మాయి అలాగా చేయద్దు, చాలా మంచిది. లోపల గీ ఎక్కువైపోతుంది, లోపల అనుమానం ఎక్కువైపోతుంది. అలాగ జరుగుతున్న చాలా సేపు తర్వాత ఇంకా మనోడు సినిమా చూడలేదు, సినిమా అయిపోయింది. అయిపోయిన వెంటనే ఏం చేశాడంటే మొహానికి కచ్చీపు కట్టుకొని 3 గంటల తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి, బయటికి రావాలి. ఎంత పెద్ద సినిమా అయినా అంటే గతంలో మనందరం సినిమాలు చూసిన వాళ్ళం కాబట్టి సినిమా ఎంతసేపు పడితే మనందరం తెలుసు. 3 గంటల తర్వాత ఏం చేయాలి, బయటికి రావాలి. కచ్చీపు కట్టుకున్నాడు. అసలు ఈ అమ్మాయి కాదని ఆలోచన చేసి కచ్చీపు కట్టుకుంటే ఆ అమ్మాయి రానే బయటకు వచ్చింది. మొత్తానికైతే తాను ప్రేమించిన అమ్మాయి. ఇక్కడ చాలా బాధ అనిపించింది, ఏంట్రా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది, నేనే సర్వస్వం అని చెప్పింది, ఇప్పుడేంటి ఇంకొక యవనస్తుడితో తిరుగుతుంది అని. ఇక ఆ బాధను పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు, సిగరెట్ అని మందని ఎన్ని చేసినా మనశ్శాంతి లేదు. ఇక చివరికి ఒక ఆలోచన చేశాడు ఏంటంటే, ఇక నేను చచ్చిపోతేనే ఇక నాకు పరిష్కారం అని. ఆ కాలేజీలో బాత్రూములు ఉంటాయి. ఎలాగుంటాయంటే బాత్రూమ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ ఉంటాయి. కటింగ్ షాప్ లో కటింగ్ చేసుకునే ముందలు ఏముండిద్ది, అద్దం ఉండిద్ది. కొన్ని డబ్బున్న వాళ్ళు కొంతమంది బాత్రూంలో అద్దాలు కూడా పెట్టించుకుంటారు. ఆ కాలేజీ అలా ఉండిద్ది. తాను ఎలాగ చచ్చిపోతున్నాడో తాను చూస్తే చచ్చిపోదామని అక్కడికి వెళ్ళి గడ్డం గిక్కున్న బ్లేడ్ ఉండేది కదా, అంత బ్లేడ్ తీసుకుని వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాడు. ఇప్పుడు గొంతు కోసుకోవాలి, కోసుకోవాలంటే ఏం చేయాలి, పీక సాగాలి. మీలో చాలా మంది కోళ్లు కోసిన అనుభవం ఉండిండిద్ది. కోళ్లు కోయాలంటే ఏం చేయాలి, పట్టుకొని కోసేస్తారా, ఏం చేయాలి దాన్ని బాగా సాగదీసి కోస్తే గాని గొంతు తెగదు. అలాగా ఇక గొంతు కోసుకోవాలి, ఎంత చచ్చిపోతున్నాడు చూద్దాం అని ఆలోచనతో అలా పీక పైకి ఎత్తాడు. అద్దంలో చూసుకుంటున్నాడు, ఆ బ్లేడ్ తీసి అలా గొంతు మీద పెట్టుకున్నాడు. ఈలోపు ఎవరో మహానుభావుడు పైన అద్దం మీద ఒక వాక్యాన్ని అందికిచ్చాడు. ఏంటో తెలుసా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఒక చిన్న వాక్యం ఎవరో ఆ కాలేజీలో ఉన్న ఎవరో అద్దం మీద అంటిస్తే గొంతు కోసుకుందామని తల పైకెత్తితే ఆ వాక్యం కనపడేది. ఎక్కడుందా వాక్యం బైబిల్లో? యోహాను సువార్త 3:16 ఉంటుంది ఆ మాట. ఆ మాట చూసి ఎవరో నన్ను ప్రేమించగలేదని నేను చచ్చిపోవటానికి అర్థం లేదు, నన్ను నేనేంటో తెలియకపోయినా నా జీవితం ఎంత భయంకరమైనా నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని ఆలోచన చేసి ఆ బ్లేడ్ పక్కన పడేసి బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళి గొప్ప ఉద్యోగాన్ని సంపాదించి, ఆ వ్యక్తి ఉద్యోగాన్ని సంపాదించడమే కాకుండా అమెరికాలో 60 మందికి ఉద్యోగాలు ఇప్పించి ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ రోజు ఈ వ్యక్తి మీ కళ్ళ ముందులు ఉన్నాడంటే ఆ రోజు అద్దం మీద అతికించిన ఆ చిన్న వాక్యం నన్ను ఏం చేసింది, బ్రతికించింది. ఇది సినిమాలోదో ఎక్కడో సీరియల్లోదో తెచ్చి చెప్పట్లేదు కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. కాబట్టి దేవుని వాక్యము అద్భుతాలు చేసేది. ఆ ఈ పుస్తకము నల్ల పుస్తకం లాగా అనిపించవచ్చు. నేను చదువుకునే దినాల్లో 10వ తరగతి చదివే దినాల్లో మా తల్లిదండ్రులు ఒక బైబిల్ కొనిస్తే అది నాకు పనికిరాదని 150 రూపాయలు కమ్మేశాను నేను. కానీ దాని విలువ తెలిసినప్పుడు చాలా సార్లు నేను నేర్చాను.
ఈరోజు ఈ మాటలు విటి నీవు కూడా నీ చేతిలో ఉన్న బైబిల్ గొప్పది. అది మనిషిని బాగు చేస్తుంది, మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నేను వాక్యంలోకి వెళ్తున్నాను, ఒకసారి చూద్దాం. యాహోబు సువార్త 10:28 వచ్చినాను చదువుదాం. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉన్నట్లయితే చదవండి. యాహోబు సువార్త, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి అన్నిటికి నశింపవు. ఈ మాట చూడండి, ఎవరునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు ఇక్కడ ఎవరి దగ్గర కొరియన్ బైబుల్ ఉంటే ఆ పదాల్ని రెడ్ కలర్ లో ప్రింట్ చేసి ఉంటారు. నా బైబుల్ అలాగే ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మాటలు ఎవరు పలికారు? సాక్షాత్తు యేసు క్రీస్తు తన సొంత నోటితో చెప్పిన మాటలు అవి. నేను చెప్పే మాటలు ఒకవేళ అబద్ధమై ఉండొచ్చు, కానీ యేసే చెప్పే మాటలు అబద్ధాలా? ఆయనకు అబద్ధాలు చెప్పాల్సిన అంత అవసరం ఉందా? లేదు. అబద్ధాలు చెప్పి నమ్మించాల్సిన అవసరత ఆయనకి లేదు. ఆయన తన సొంత నోటితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమన్నారు? నేను వాటికి నిత్య జీవం ఇస్తాను కనుక అవి అన్నిటికీ నశింపవు. నా చేతిలో నుండి ఎవరును వాటిని అపహరించాడు. ప్రైజ్ లార్డ్. అపహరించడం అంటే ఏంటి అమ్మ? చెప్పండి, మీకు ఏం తెలుసో చెప్పండి. మీరు కరెక్ట్ చెబితే నేను ఏమన్నా 500 మీకు ఇచ్చేది ఏమి లేదు, మీరు తప్పు చెబితే మీ దగ్గర నేను తీసుకునేది ఏమి లేదు. అపహరించడం అంటే ఏంటి? తొలగించడం. ఇంకా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు కదా. అపహరించడం అంటే ఏంటి? అపహరించడం అంటే కిడ్నాప్ చేయటం అని అర్థం. పర్యాయపదం ఏంటిది? కిడ్నాప్ అని అర్థం, పరిపూర్ణమైన అర్థం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏసే చదువుతున్న మాట ఏంటంటే, నా చేతిలో ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ నశించవు. నా చేతిలో నుండి ఎవరు కూడా వాటిని కిడ్నాప్ చేయడు. ఈరోజు దీని గురించే మనం కొద్దిసేపు మాట్లాడుతాం, ఆ తర్వాత నేను చాలా త్వరగా ముగిస్తా. ఈరోజు ఈ మాటలు వింటే నీవు ఒకసారి ఆలోచించి, నీ జీవితం ఏసై చేతిలో ఉందా లేదా? ఉందా? ఉందా నీ జీవితం ఏసై చేతిలో? అదేంటే అంత మాట అడుగుతావు? మేమందరం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మాకు ప్రార్థన అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు. దేవుని సాగుకుల కంటే కొన్నిసార్లు మేము వాక్యం బాగా చదువుతాం. మా జీవితాలు ఏసీ చేతిలో పెడుతున్నా ఉన్నాయా లేదని అడుగుతారేంటని మీలో చాలా మందికి సందేహం రావచ్చు. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను, నీ జీవితం నిజంగా ఏసీ చేతిలో ఉందా? హల్లెలూయా. బస్సులో ఉన్న వ్యక్తులన్నీ, బస్సులో ఎవరైనా ప్రయాణిస్తున్నారు అనుకోండి, బస్సులో ఉండే మనుషుల ప్రాణాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? డ్రైవర్ చేతిలో ఉంటాయి. అవునా కాదు? అందుకే డ్రైవర్ దగ్గర ఏమని పెడతారు? డ్రైవరు జాగ్రత్తగా నడపండి పెడతారు. అవునా కదా? ఈరోజు ఈ మాటలు వింటూ నీవు కూడా, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉందా? లేకపోతే నీ భర్త చేతిలో ఉందా? కొంతమంది భర్త జీవితం ఎవరి చేతిలో ఉండిద్ది? భార్య ఎలా చెబితే అలానే చేయాలి. ఇంకేదైనా ఎక్స్ట్రా చేశాడు అనుకోండి, ఇక వాడికి నీళ్లు ఉండవు, ఇక వాడికి ఏమండవు అనమాట. కొంతమంది భార్య జీవితాలు ఎవరి చేతిలో ఉంటాయి? భర్త చేతిలో ఉంటాయి. ఇలాగ రకరకాలుగా చాలా సందర్భాల్లో మన జీవితంలో చాలా చోట్ల ఉంటాయి. అయితే దేవుడి వాడికి సర్విస్తుంది, నీ జీవితం దేవుడి చేతిలో ఉందా లేదా? నీ జీవితం దేవుడి చేతిలో ఉందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవడి చేతిలో అయిన జీవితాలు నశించిపోతాయేమో, కానీ దేవుని చేతిలో ఉన్న జీవితాలు మాత్రం ఎన్నటికీ కూడా నశింపు. అయితే చాలా జాగ్రత్త ఆలోచించు. ఒకవేళ నీ జీవితం దేవుడి చేతిలో లేకపోతే ఇంకెక్కడ ఉండిద్ది? చాలా బాగా చెప్పారు. ఎవరి చేతిలో? సాతాను చేతిలో. యాహోబు సువార్త 10 మనం చదివాం కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ 10 మళ్ళీ ఒకసారి చదవండి, ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే.
ఇక ఈ సందర్భంలో ఎవరి జీవితాలు అయితే దేవుడి చేతిలో ఉండవో వారి జీవితాలు మూడు రకాలైన వ్యక్తుల జీవితంలో ఉంటాయని రాస్తారు అక్కడ. ఒకటి దొంగ, ఎవరి చేతిలో? మన జీవితం ఎవరి చేతిలో ఉంటే, దేవుడి చేతిలో లేకపోతే దొంగ. దొంగ అంటే ఎవరు? సాతాను. చాలా సందర్భంలో నీ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసు? దొంగ ఇస్తున్నాడు, అది నువ్వు గ్రహించాలి. ఆ తర్వాత ఇంకో పదాన్ని ఉపయోగిస్తారు అక్కడ, ఏంటో తెలుసది? దోచుకునేవారు. ఒకటి దొంగ, రెండోది ఫస్ట్ ఇంట్లోకి దొంగ వస్తాడు, చూస్తాడు దొంగతనం చేయడానికి వీలుంటే ఇంకేం చేస్తాడు? దోచుకునే వారిని పిలుస్తాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం చూడటానికి బాగా కనపడతాం, కానీ మన జీవితంలో సాతాను చాలా సందర్భాల్లో నైతిక విలువలు ఏం చేస్తున్నాడు తెలుసా? దోచేస్తూ ఉంటాడు. మనం అప్పుడప్పుడు బట్టల షాపుకి ఇవి కొనుక్కోవడానికి, క్లాత్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు బయట ఏం పెడతారు? బొమ్మలు. కానీ వాటికి జీవం ఉంటుందా? మనలో కొంతమంది చూడటానికి మనుషులాగా ఉన్నాం, కానీ మన జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా? దోచుకునే వారి చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత ఒకటి, ఒక వ్యక్తి జీవితము దేవుడి చేతిలో లేకపోతే ఒకటి దొంగ చేతిలో ఉంటుంది, రెండోది దోచుకునే వారి చేతిలో ఉంటుంది, మూడోది ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? తోడేలు అనే పదాన్ని ఉపయోగించారు అధ్యాయంలో. తోడేలు అంటే ఏంటి? బైబిల్లో తోడేలు దేనికి ఉపయోగించారు? అబద్ధ ప్రవక్తలకి. దేనికి? అబద్ధ ప్రవక్తలకి. నీ జీవితం దేవుడి చేతిలో లేకపోతే, కొంతమంది పాస్టర్లు ఉంటారు కదా, ఎలాంటి వాళ్ళు తెలుసు? వాళ్ళు కళ్ళు మూసుకోవాలి, ఇప్పుడే ఆకాశం నుంచి పడిపోతుంది నీ మీద డబ్బు వర్షం విరిసిపోతుంది. రేపు పొద్దు నుంచి నీ జీవితం బాగుంటుంది, వచ్చే నెలలో నువ్వు పాల్గొంటావు, నీకు అది జరిగింది ఇది జరిగింది అని చాలా మంది ఉట్టి మాటలు కలుగుతుంటారు కదా సావకులు. ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది నీ జీవితం దేవుడి చేతుల్లో లేకపోతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మన జీవితం దేవుడి చేతిలో పెడితే, ఎవరి చేతిలో? దేవుడి చేతిలో పెడితే అసలు నిజంగా దేవుడి చేతిలో ఏముంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఒకసారి మొదటిగా దేవుడి చేతిలో ఏముందో చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 14:29-30 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 14:29-30 ఆయన రమ్మని గాని పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయగా వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడుతువని అతనితో చెప్పను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భం మీ అందరికి తెలిసిందే. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని సాక్షాత్ చూసి భూతం అరిశారు, అవునా కదా? ఆ మనలో కొంతమందికి ఎందుకు నిద్ర వస్తుందంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇది దేవుడు ఉండే స్థలం అని లేదు కదా, అవును కదా? మూడున్నర సంవత్సరాలు తిరిగారు ఎవరితోటి? దేవుడితోటి. తిరిగి అలాంటి వ్యక్తులు ఏమన్నారు ఆయన్ని? భూతం అన్నారు. మనకి ప్రార్థన తెలుసు, మనకి వాక్యం తెలుసు, అన్ని తెలుసు, కానీ మనకి ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా? ఇది దేవుని మాటలు అనే విషయం మనకి తెలియదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ కోళ్ళు పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోళ్ళు సాయంత్రం కంపెత్తి బొబ్బప్ప అంటారు. బొబ్బప్ప అనే వీధిలో ఉన్న కోళ్ళని పరిగెత్తుకొని వస్తాయా? నీ రెండు కోళ్ళని పరిగెత్తుకొని వస్తాయా? నీ బొబ్బప్ప ఎవరికి తెలిసిద్ది? నీ కోళ్ళకు మాత్రమే తెలిసిద్ది, అవునా కదా? అదనమాట దానికి అర్థం నా గొర్రెలు. ఇది దేవుని మాట. ఇది నువ్వు వినలేకపోతున్నావు అంటే మొత్తానికి ఏదో తేడా అనమాట. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఎవరు? యేసు ప్రభువు నడుస్తున్నప్పుడు వీళ్ళు
నేను భూతం కాదురా నాయన, నేను దేవుణ్ణి, నేను ప్రభువుని అని చెప్పిందని నువ్వు దేవుడు అయితే నువ్వు ఎలాగ నడుస్తున్నావో నేను కూడా అలాగా నడవాలని పేరు అడిగినప్పుడు ఆ రా అని చెప్పగానే గబ్బు గబ్బ దిగాడు, నడుచుకుంటా వస్తున్నాడు. నడుచుకుంటా వస్తాడు చాలా ఆశ్చర్యం, ఎందుకంటే నేల మీద నడవటం అంటే చిన్న విషయమా? అలా నడుచుకుంటా వస్తున్నాడు, నడుచుకుంటా రాగానే కొద్దిసేపు రాగానే కొద్ది దూరం రాగానే ఒక ఆలోచన వచ్చింది, అసలు నేను నడుస్తుంది నేల మీదేనా, ఇది నిజమేనా, ఇది నిజంగా జరుగుతుందా అని గాలిని ఆ సముద్రాన్ని చూసినప్పుడు అక్కడ రాసిన మాటలు అతను ఏమైపోసాగాడు, మునిగిపోసాగాడు. మునిగిపోతున్నప్పుడు అక్కడ ఒక పదాన్ని ఉపయోగించాలి, అది బాగా నచ్చింది. ఏమన్నా తెలుసా, ప్రభువా నన్ను రక్షించమని అడిగినప్పుడు ఆయన అతని దగ్గరికి వచ్చి చెయ్యి చాపి అతన్ని పైకి లేపిన తర్వాత ఏమన్నాడు, ఆ మనలో చాలా మంది ఎవరన్నా ఆపదలు ఉన్నామనుకో, ఆపదలు ఉన్నారనుకో వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా కృంగదీస్తారు, లావు తీసే ముందులా ముందు ఏం చేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, లేపిన తర్వాత తిడుతున్నాడు ఎవరిని, మనకి దేవుడికి ఏదని వాడతాడు. చాలా జాగ్రత్త వాళ్ళకి ఇచ్చండి, ఆయన తన చెయ్యి చాపి అతను ఏం చేశాడు, లేపాడు. పేతురు ఏమని అడిగాడు, నన్ను ఈ మాటలు చాలా జాగ్రత్త ఆలకించండి, నన్ను రక్షించమన్నాడు. దేవుడు తన చెయ్యి చాపి అతను ఏం చేశాడు, ఇది బైబిల్లో ఉందా, నా సొంత మాటలమ్మా, బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా, మొదటిగా దేవుడి చేతిలో ఏముందంటే ఏముంది, రక్షణ ఉంది. ఏముంది, రక్షణ ఉంది. నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టావనుకో దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడు, రక్షిస్తాడు. ఇక్కడ ఎంతమందికి బాప్టిజాలు లేవమ్మా, ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు ఇంకా, చేతులు ఎత్తండి ఎవరన్నా, తప్పలేదు చేతులు ఎత్తండి. ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు, ఆ చాలా మంది ఉన్నారు. ఒక ఆయన్ని బాప్టిజం తీసుకోబోయాయంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ప్లాన్ చేస్తా అని చెప్పాడు. ఏంటిది ప్లాన్, ఇదేమన్నా ఇల్లు కట్టుకోవటమా ప్లాన్ చేయటానికి, ఇది రక్షణ, ఇది ఏ వ్యక్తి ఇవ్వలేనిది, దేవుడు ఉచితంగా మనకి ఇస్తున్నాడు. ఇది మనకి నేడే రక్షణ దినం అని సెలవిస్తుంది కనుక తొందర ఆలస్యం చేయబోకు. దేవుడి చేతిలో ఏముందంటే రక్షణ ఉంది ఆయన చేతుల్లో. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే నీ జీవితాన్ని ఆయన రక్షిస్తాడు. నీ జీవితం ఎలాంటిదైనా, ఒకవేళ నువ్వు తాగుబోతే ఉండొచ్చు, సిగరెట్ తాగే వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే లోక సంబంధమైన ఏ అలవాట్లైనా ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నాకు సినిమాలు చూసే అలవాటు ఉందయ్యా, నాకు ఇలాగ బూతులు తిట్టే అలవాటు ఉందయ్యా, ప్రార్థన అయిపోయిందని వెళ్ళి జబర్దస్త్ చూసే అలవాటు ఉందయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఆయన నీ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా, రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రక్షణ కావాలి, నీ జీవితానికి రక్షణ కావాలి. నిజంగా నీ జీవితాన్ని రక్షిస్తాడు యేసు ప్రభు, ఒక అద్భుత రీతిలో మన జీవితాన్ని రక్షిస్తాడు. ఇప్పుడు నా వయసు ఎంత అండి, 21 సంవత్సరం. ఎంత, 21 సంవత్సరం. నేను సేవ చేసే 5 సంవత్సరాలు సేవ చేశాను నేను. ఇప్పుడు నేను కేరళలో ఉంటున్నాను, ప్రస్తుతానికి చదువుకుంటున్నాను. నేను 5 సంవత్సరాలు సేవ చేశాను. ఈ 5 సంవత్సరాల్లో రకరకాల సేవలు చేసి, అంటే రకరకాల విధానాల్లో నేను దేవుని సువార్తను అందించాను. ఒకసారి ఒక సంవత్సరం నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, ప్రభు ఈ సంవత్సరం ఏ పరిచర్య చేయమంటా ఉన్నప్పుడు ఒక వాగ్దానం వచ్చింది. దానికి అర్థం ఏంటి తెలుసా, పడిపోయిన పట్టణాలను కట్టాలి అని చెప్పి వచ్చింది. ఏంటిది, ఆ నిద్రపోయేలందరూ ఒకసారి హల్లెలూయా చదువుతాం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వాగ్దానాన్ని నాకు అర్థం కాలేదు. అడిగినప్పుడు చాలా మందిని దీనికి అర్థం ఏంటంటే, ఎవరైతే పాడైపోయి ఉన్నాళ్ళో, అంటే పాడైపోయిన వ్యక్తులు, వాళ్ళకి ఏం చేయాలి, సువార్త ప్రకటించి వాళ్ళు దేవుళ్ళకి నడిపించాలి. ఎలాంటి వాళ్ళు తెలుసా, గంజాయి తాగే వాళ్ళని, వ్యభిచారం చేసే వాళ్ళని, 10 నిమిషాల్లో చచ్చిపోతున్న వాళ్ళని, వీళ్ళందరూ వీళ్ళు ఎక్కడుంటే నాకు తెలియదు, కానీ వీళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను ఏం చేయాలి. అయితే ఆ టైంలో నేను ఆన్లైన్ ద్వారా చాలా మంది యవనస్తులకి కౌన్సిలింగ్ ఇచ్చాను, ఆ దేవుడి సువార్త ద్వారా. ఒక యవనస్తుడి గురించి చదువుతాను, దేవుడు ఎలాగ రక్షించాడు. ఒక ఇలాగే ఒక మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు నేను సువార్త అందించాను, మారలేదు. యవనస్తులు మారుతారా తొందరగా,
మరెవరు మారినా మారతారేమో గాని యవనస్తులు మారు పూర్తిగా పాడైపోయి ఇక చచ్చిపోయే స్టేజ్ లో ఎవరు గుర్తు వస్తారు? దేవుడు గుర్తు వస్తాడు అనమాట. ఆ యవనస్తుడికి సారసారి చెప్పారు అది కరెక్ట్ కాదు, నీ జీవితం పాడైపోయింది చెప్పినా వెళ్ళలేదు, వెనుకపోతే మనం ఏం చేస్తావమ్మా? అంతే కదా చేసేది ఏలాక నేను ప్రార్థన చేయడం ప్రారంభించాడు యవనస్తుడి గురించి. ఒకరోజు సాయంకాలం 6 గంటలప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే చాలా సందర్భాల్లో ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాను. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేయం కదా. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉంటే ఆ యవనస్తుడు గుర్తొస్తా ఉన్నాను నాకు. ప్రార్థన చేశాను ప్రభా, సమయాన్ని గుర్తు చేసి ఆ యవనస్తుని జ్ఞాపకం చేసుకో, అతన్ని రక్షించు, అతను పలానా పలానా పరిస్థితుల్లో ఉన్నాడు, అతన్ని కాపాడు ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది గాని నేను ఎంతగా ప్రార్థన చేస్తానో ఆ యవనస్తుడు అంతగా నాకు గుర్తొస్తా ఉన్నాడు. ఏంటి ఈ రోజు ఎంతగా గుర్తొస్తాడో నాకు. ఒకసారి ఏం చేశాడంటే నేను వెంటనే ఫోన్ నా ప్రార్థన ఆపేసి ఫోన్ చేశాను ఆ యవనస్తుడికి, ఏమన్నా అయిందేమో యవనస్తుడికి అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. 10 సార్లు చేశాను ఫోన్ ఎత్తరా, ఫోన్ చేస్తా ఉన్నాడు కానీ ఫోన్ ఎత్తట్లా, ఇంకా గుర్తొస్తా ఉన్నాడు ఎక్కువగా. వాళ్ళ అతనికి తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేశాను, వాళ్ళు కూడా ఎత్తట్లేదు. చివరికి వాళ్ళ అమ్మకి 4 సార్లు 6-7 సార్లు చేస్తే వాళ్ళ అమ్మ నెంబర్ కూడా ఉంది నా దగ్గర, చేస్తే ఎత్తింది. ఎవరు బాబు అంటే పలానా పలానా వ్యక్తిని అప్పుడు మాట్లాడింది కదా మీ అబ్బాయితో, మీ అబ్బాయితో ఈ టైంలో ఒకసారి మాట్లాడాలంటే. ఆ యవనస్తుడు అలాగ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు, ఆ 2 అంతస్తులో ఉన్నారంట వాళ్ళ తల్లిదండ్రులు. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ అన్నకి ఇచ్చి పలానా ఆ వ్యక్తితో పలానా వ్యక్తి ఫోన్ చేశాడు, ఆ వ్యక్తితో మాట్లాడాలంటే మన అబ్బాయితో పిలువని చెప్పగలని ఆ రోడ్డు మీద పోతున్నావు అని కేకేస్తే వాడు వచ్చాడు. వచ్చి ఫోన్ మాట్లాడతా వాడు ఫస్ట్ మాట ఏంటో తెలిసి నాతో మాట్లాడింది ఫోన్ లో, నాకు ఈ టైంలో నీకు ఎందుకు ఫోన్ చెయ్యాలనిపించింది? ఇదేంట్రా భయ అలా అడుగుతావేంట్రా, ఏదో చేశాను గుర్తొచ్చామని చేశాను కాదు కాదు, అసలు నీకు ఎందుకు చేయాలనిపించింది టైంలో ఫోన్ అన్నాడు. ఎందుకు అలా అడుగుతున్నా అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా, చచ్చిపోవడానికి వెళ్తున్నాను చెప్పాడు. ఏంట్రా ఏమైందంటే ఇలాగా నువ్వు చెప్పావు కదా ఒకప్పుడు పలానా పలానా పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఇప్పుడు ఆ పరిస్థితి నన్ను నాశనం చేసింది, నేను దేనికి పనికి రాకుండా అయిపోయాను, మనశ్శాంతి లేదు, చచ్చిపోదామని వెళ్తున్నాను. ఫోన్ చేసి ఉంటే ఆ రాత్రి చాలాసేపు మాట్లాడితే మొత్తానికి మారాడు. ఈ రోజు ఆ యవనస్తుడు బాప్టిజం పొందాడు, రక్షణ పొందాడు, డాక్టర్ చదవటానికి వేరే ప్రాంతంలోకి వెళ్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మన దేవుడు మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన ఎందుకు ఆయన చేతిలో ఏముంది? రక్షణ ఉంది. ఆయన రక్షించువాడు. ఆయన నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టి ప్రభువా ఇదిగో నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన నీ జీవితాన్ని ఎందుకు ఆయన చేతిలో ఏముంది? రక్షణ ఉంది. ఒకవేళ నీకు అనారోగ్య పరిస్థితుల్లో ఎప్పుడు చచ్చిపోతానన్న భయమా? కొంతమందికి నిద్ర పట్టదు, ఎందుకు నిద్రలోనే పైకి వెళ్ళిపోతానేమో అని. కొంతమందికి మానసిక ఒత్తిళ్లు, కొంతమందికి అనారోగ్య పరిస్థితులు, కొంతమందికి భర్త ద్వారా వేదన, కొంతమందికి భార్య ద్వారా వేదన, కొంతమందికి చేసిన ఒకప్పుడు గతంలో అనుకోకుండా చేసిన తప్పుల వల్ల లోపల గిరి. ఇన్ని పరిస్థితి ఏదైనా సరే ఏసే దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే నిజంగా ఆయన చేతిలో రక్షణ ఉంది కాబట్టి నీ జీవితాన్ని ఆయన రక్షిస్తారు. కొంతమందికి భర్తలు మారరు, భర్తల ద్వారా వేధించబడే వాళ్ళు చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. విజయవాడలో ఒకసారి ఒక అగ్రకులానికి చెందిన ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే ఆమె ఎవరో ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, అమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయన గర్భఫలాన్ని ఇస్తాడు, ఆయన తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏమి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమ్మా, ఆయన మందిరానికి వెళ్ళంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు కలగలేదు, ఇక దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించింది. ఇక వారం వారం వెళ్ళటం ప్రారంభించిన భర్త ఇన్స్పెక్టర్ పోలీస్ అతను అనమాట,
అక్కడ కులానికి పెద్ద కులానికి చెందిన వ్యక్తి భార్య మందిరానికి వెళ్తుంటే 2-3 సార్లు వదిలేశాడు. ఆ తర్వాత అడగడం ప్రారంభించాడు, ఏమని, నిన్ను చంపేస్తా ఈసారి మందిరానికి వెళ్ళామంటే మన దగ్గర ఎంతమంది దేవుళ్ళు లేరు, మాతం ముచ్చుకున్నావా, తక్కువ కూడా దేవుణ్ణి నమ్ముతున్నావా, మన దగ్గర దేవుళ్ళు లేరని వెళ్తున్నావు అక్కడికి. అంటే భర్త ఎన్ని చెప్పినా మాత్రం దేవుని మందిరానికి వెళ్ళటం మాత్రం ఆపలేదు. ఒకరోజు ఆ ఆదివారి మందిరానికి వెళ్తే ఇంటి ముందర నించున్నాడు, వస్తే తిరదామని రాగానే వచ్చింది. రాగానే అతను అన్నాడు, ఎందుకు వెళ్ళావు దేవుని మందిరానికి వెళ్తానని కదంటే, నువ్వు నన్ను ఏం చేసినా ఆయన మాటలు ఆయన వాక్యాన్ని వినకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేదని చెప్తే ఆయన ఒక మాట అంటాడు, ఈసారి కానీ దేవుని మందిరానికి వెళ్ళావు అంటే నేనేం చేస్తా చంపేస్తా అని చెప్తే, ఆ రోజు ఆదివారం వచ్చింది. ఈయన ఎక్కడికి వెళ్ళాడు బండి వేసుకుని ఉదయాన్నే ఈ మాటలు పట్టించుకోకుండా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది, మందిరానికి వెళ్తే చాలా కోపం వచ్చింది భర్త ఇంటికి రాగానే, నా మాట అంటే లెక్కలేదా ఆయన ఆలోచన చేసి. పోలీస్ బెల్ట్ తెలుసు కదా మీ అందరికి, ఎంత లాంగ్ ఉండేది అది, ఇంత లాంగ్ ఉండిద్ది. మామూలు మన బెల్ట్లు అయితే ఎలాగుంటాయి, ఇలాగుంటే పోలీస్ బెల్ట్ ఎలాగుంటుంది, ఇంత బెల్ట్ తో పెడితే ఎలాగుంటుంది మనకి, చాలా బాధ. అలాంటిది అది ప్యూర్ లెదర్, అది దానికి ఇంకా ఇంత లాంగ్ ఇనప రాడ్ లాగా ఏదో ఉండిద్ది మొత్తానికి. భార్య రాగానే ఎక్కడికి వెళ్ళామంటే దేవుని మందిరానికి వెళ్ళానని చెబితే ఎవరు అంటే, ఇవ్వనండి నేను ఆ మాటలు మాత్రం వెళ్ళకుండా నేను ఉండలేనని చెబితే ఆ బెల్ట్ తీసుకుని ఎక్కడ కొట్టకూడదు అలాంటి ప్రదేశాలు కొట్టి 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 రక్తం వచ్చేటట్టు కొట్టి భార్యని కూడా చూడకుండా ఒక గదిలో నెట్టేసి తలుపుకి తాళం వేసి తనకు ఒక బుల్లెట్ లాంటిది ఉంటే వేసుకుని రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. రక్త ముడుగులో ఆ తల్లి ఆ మూల పడిపోయి ఏం చేయలేని పరిస్థితి. ఆ బండి మీద అలా వెళ్తుంటే 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బండి జారి కింద పడిపోయాడు. ఎవరు, భర్త పోలీస్ ఆయన పడిపోగానే గబుగబు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, పోలీస్ అతను పడిపోయాడు అని లేపారు, కొట్లు కట్టించారు. కొట్లు కట్టించిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటో తెలుసా, నేను ఆ భార్యని కొట్టాను కదా, ఎవరిని, నా భార్యని కొట్టాను కదా, వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసిండి, ఈడు ఎక్కడొక్కడ రోడ్డు మీద చచ్చిపోవాలి ప్రభా, ఈడి కాళ్ళు విరిగిపోవాలి ప్రభా అని ఆమె ప్రార్థన చేసిండిద్ది. అందుకే నాకు ఇలాగైంది, ఇంకా కోపం చేసిపోయిన ఎవరి మీద, భార్య మీద. ఈసారి ఇంకా పూర్తిగా చంపేద్దామని కత్తి పెట్టుకుని వెళ్తాడు ఇంటికి, ఆ కట్లు కట్టుకుని అలాగే ఎలాగలే ఆ నిజంగానే ప్రార్థన చేస్తా ఉండేది రూమ్ లో. ఏం ప్రార్థన చేస్తున్నావు, చేస్తున్నావు ఇద్దరు వెళ్దామని తలుపు తీయకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి చూపెట్టి ఎలంగానే ఆమె ఆ తల్లిగారు ఏమైనా ప్రార్థన చేసిందంటే ఆ టైంలో, ప్రభువా నా భర్తకి నీ ప్రేమ ఏంటో తెలీదయ్యా, ఆయన తెలియదు కాబట్టి ఇలాగ ప్రవర్తించాడు, ఆయనకి ఏమి కాకూడదు ప్రభువా, ఇలాగ తన వృత్తి నిమిత్తం బయటికి వెళ్ళాడు, ఈ అపాయం ఎక్కిడు జరగకూడదని ప్రార్థన చేస్తే ఆ పోలీసు అధికారి అక్కడే కుప్పగొలిపోయి లోకంలో ఎన్నో ప్రేమలు చూశాను కాని ఈ ప్రేమ ఎంత గొప్పదని ఆలోచన చేసి ఆ మరుసటి ఆదివారం నుంచి వాళ్ళిద్దరు కలిసి బైబుల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళారు. విజయవాడలో జరిగిన సంఘటన నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఎలాంటి వ్యక్తినైనా రక్షించగలిగింది దేవుడు. ఒకవేళ ఏ విషయాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావు, మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయ పరంగా కానీ, సాతాను ఒక వ్యక్తిని 3 విధాలుగా కొంగదీసింది, ఒకటి మానసికంగా, 2వది ఆరోగ్యపరంగా, 3వది ఆత్మీయ పరంగా. మిషనరీ స్కూల్స్ తెలుసా మీ అందరికి, మిషనరీ స్కూల్స్ అంటే సెయింట్ జేవియర్స్, సెయింట్ జోసెఫ్ ఇలాంటి స్కూల్స్ ఉంటాయి కదా, మీరు పక్కనే దర్శి అని ఒక ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళిన ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మీరు మిషనరీ స్కూల్స్ లో ఈ 3 చూడగలుగుతారు. ఒకటి స్కూల్ ఉండిద్ది, 2 హాస్పిటల్ ఉండిద్ది, 3 చర్చి ఉండిద్ది. స్కూల్ ఉండిద్ది, హాస్పిటల్ ఉండిద్ది, మందిరం ఉండిద్ది. ఎందుకు మిషనరీలో ఎందుకు అలాగ ప్లాన్ తో కట్టారంటే సాతాను కొంతమందిని మానసికంగా క్రొంగ తీస్తున్నారు కాబట్టి వాళ్ళకి చదువు చెబుదామని స్కూల్స్ కట్టారు, అనారోగ్యపరంగా క్రొంగ తీస్తున్నారు కాబట్టి సాతాను హాస్పిటల్ కట్టారు, ఆత్మీయ పరంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి
మందిరం కట్టేది. ఈ రోజు నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో సాతాన్ని ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు యేసే దగ్గరికి వెళ్ళి నా జీవితం ఇదిగో ప్రభువా ఆయన చేతులు పెట్టగలిగితే ఆయన నీ జీవితాన్ని ఏం చేస్తాడు, రక్షిస్తాడు. ఆయన చేతిలో ఏముంది, రక్షణ. నా చేతిలో కదా, ఎవరి చేతిలో, ఏ చేతి, యేసే చేతిలో రక్షణ ఉంది. కాబట్టి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన ఏం చేస్తాడు, రక్షిస్తాడు. ఇంకా త్వర త్వరగా చూద్దాం మిగతా రెండు విషయాలు కూడా. మార్కు సువార్త 6:2 చదువుతాం. ఇంకా రెండోది దేవుడి చేతిలో ఏమున్నాయో, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఇక్కడి చూద్దాం ఈ సంగతులు ఎక్కడి నుండి వచ్చను. ఈ మాట చూడండి, ఇతని చేతుల వలన ఇదేమి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకటి దేవుడి చేతిలో రక్షణ ఉంది, రెండోది దేవుడి చేతిలో ఏమున్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకటి దేవుడి చేతిలో ఏమున్నాయి, దేవుడి చేతిలో ఏముంది, రక్షణ ఉన్నది. రెండోది దేవుడి చేతిలో ఏముంది, అద్భుతాలు ఉన్నాయి. ఈ రోజు ఈ ప్రాంతానికి నువ్వు ఏ అద్భుతాన్ని ఆశించి వచ్చావో నాకు తెలియదు, కానీ నిజంగా దేవుడు మాత్రం అద్భుతాలు చేసేవాడు. మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన. మన బ్రతుకు మారటమే ఒక అద్భుతం. ప్రైజ్ లార్డ్. ఆయన నిజంగా మన జీవితంలో ఏం చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. నిజంగా ప్రార్థన చేయగలిగితే, నీ జీవితాన్ని నిజంగా దేవుడి చేతులు పెట్టగలిగితే నీ కోసం ఆయన ఏదైనా చేస్తాడు. నేను ఒకసారి ఒక సెమినర్కి వెళ్ళాను, విశాఖపట్నం. నేను ఇందాక ఒక పేరు చెప్పాను కదా, 21 రోజులు 2015 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. అరకు లోయ అని ఇప్పుడు విన్నారు పేరు, అరకు అని విశాఖపట్నం అవతల ఉంటాయి తెలుసు, ఇన్నుంటారు చాలా మంది, టూర్ ప్లేస్ అనమాట అవి. ఇప్పటికీ కూడా ఆ అరకు లోయల్లో, అంటే తెలుగు రాష్ట్రంలోని ఎక్కడో ఇతర రాష్ట్రాలు కాదమ్మా, ఆ లోయల్లో ఇప్పటికీ కూడా కొంతమంది అనాగరికులు, అంటే ట్రైబల్ ఏరియాస్ అనమాట, అంటే లైట్ అంటే ఏంటో కూడా తెలియని ప్రజలు ఉన్నారు అక్కడ, బస్సు అంటే ఏంటో కూడా తెలియని ప్రజలు ఉన్నారు అడవుల్లో. అలాంటి ప్రదేశానికి ఒక సేవకుడు వాక్యాలు చెప్పడానికి వెళ్తే ఆ ఊర్లో మొత్తం జనాభా ఎంత తెలుసా, 450 మంది. ఎంతమంది, 450 మంది. ఒక ప్రాంతం నుంచి ఒక సేవకుడు వెళ్ళి అక్కడ వాక్యం బోధిస్తా ఉంటే ఆ రోజు కుడికి ఎంతమంది వచ్చారో తెలుసా, 420 మంది వచ్చారు. ఎంతమంది, అంటే రాని వాళ్ళు ఎంతమంది, 30 మంది. 30 మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఇలాగా ఇలా కూడికి పెడితే, ఇలాగ మీ పాస్టర్ గారు నన్ను ఎలాగ పిలిపించాడు, అలాగ ఆ పాస్టర్ గారిని పిలిపిస్తే ఇలాగా 420 మంది వచ్చి కూర్చున్నారు. ఇక్కడే కూర్చోవడం పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. వాకింగ్ చెప్పేటప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీలో ఎంతమందికి బస్సు అనే పదం తెలుసు, అంటే ఒకటి చేయతల బస్సు తెలీదు, లైట్ తెలీదు, ఎలాగ ఉండితో కూడా తెలీదు, కానీ ఊరు మొత్తం ఎలాగొచ్చారు, వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నారు. పాస్టర్ గారిని అడిగాడు, ఎవరు వాక్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తి, ఊర్లో 450 మంది అన్నావు, 420 మంది దాకా వచ్చి వాక్యం వినడానికి కూర్చున్నారు, అసలు ఎలాగ వీళ్ళు దేవుణ్ణి అంగీకరించారంటే, ఆ పాస్టర్ గారు అసలు విషయం చెప్పాడు, 11 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను, 11 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు కష్టపడ్డాను దేవుని వాక్యాన్ని బోధించడానికి. 4 5 రక్షించబడ్డారు. ఎంతమంది, 4 5 రక్షించబడ్డారు. ఆ ఊరిలో ఉన్న గ్రామ పెద్ద ఏమన్నాడంటే, ఎవడైనా యేసు క్రీస్తు అనే దేవుడి గురించి తెలుసుకున్నారు అంటే, ఎవరైనా ఈ పాస్టర్ గారితో మాట్లాడారంటే వాళ్ళని కూడా ఈ ఊరి నుంచి వెళ్ళేస్తామని చెప్తే ఒక్కడు అందరికి భయపడేవాళ్ళు. అయితే ఈ రక్షించబడిన ఈ 5 ఆరుగురిలో ఇద్దరు, ఒక యవనస్తుడు ఒక యవనస్తులు ఉన్నారు, వయసులో ఉన్న వాళ్ళు. ఈ పాస్టర్ గారు ఏమనుకున్నాడంటే, ఫస్ట్ సారి ఈ ఈ అడవిలో వీళ్ళందరికీ దేవుడు పెళ్లి చేద్దామని ఆలోచన చేసి ఆ రోజు చాటింపు వేశాడు, పలానా రోజు పలానా టైంలో వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మేము నిర్ణయించాము అని చెప్పగానే ఊరు పెద్ద ఒక మాట అంటాడు, రే ఊరు గారి ఊరు వచ్చి మా ఊరు వచ్చి
మా ఊర్లోని జనాన్ని జనం యొక్క ఆచారాలు పక్కన పెట్టి మమ్మల్ని ఇంచబెట్టడానికి ఇక్కడికి వచ్చావా? ఒకవేళ వాళ్ళిద్దరికని పెళ్లి చేసేవాడుకో ఆ పెళ్ళైన గంటకి వాళ్ళిద్దరు చచ్చిపోతారని చెప్పాడు. పెళ్ళైన గంటకి మా దేవతని వాళ్ళిద్దరిని చంపేసిద్దని చెప్పగానే పాస్టర్ గారు భయపడాలి. ఎందుకని వాళ్ళ వాళ్ళ దానికంటే కూడా మా దేవుడు గొప్పడని మతానికి పెళ్లి చేశాడు. పెళ్లి చేయగానే ఆయన చెప్పినట్టుగా గంట తర్వాత ఇద్దరు చచ్చిపోయారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇప్పుడు ఎట్టుండిద్ది? ఇంక పాస్టర్ గారు వాకింగ్ చదువుతాడు, అక్కడ చదువుతాడా? ఇంకా చదువుతాడు. బయలుసింది విజయంటారాయణ గాం పెద్ద చెప్పినట్టు గంట తర్వాత చచ్చిపోయినద్దరని. ఇంక పాస్టర్ గారికి ఏం చదువుతుంది కాక షాక్ అయ్యి ఒక అరగంట దాకా ఏం అర్థం కాక పక్కనే ఒక గుడిసుంటే వాళ్ళిద్దరిని చక్కలు పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్ళి చచ్చిపోయిన ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడంట. ప్రభువా నేను ఇక్కడికి సేవ చేయడానికి వచ్చానయ్యా, ఇప్పుడు ఇది అలాగే జరిగింది, దీని తర్వాత ఇక ఎవడు కూడా నిన్ను నమ్మరు, ఇదేంటి ప్రభు ఎలాగో జరిగింది, నువ్వు గొప్పవాడివి కదా, నువ్వేం చేసేవాడివి, అద్భుతాలు చేసేవాడివి కదా, బైబుల్ ఎంతో మంది చనిపోయిన వారిని లేవనెత్తావు కదా, మరి ఈ టైంలో అడుగుతున్నాను ప్రభు, ఇది నాకు అవసరం ప్రభు అని అడిగినప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రార్థన చేసిన 5 నిమిషాల తర్వాత ఎవడైతే ఇద్దరు చచ్చిపోయారో వాళ్ళిద్దరు బ్రతికారు. బ్రతికిన తర్వాత వాళ్ళిద్దరిని బయటికి తీసుకుని వస్తే ఏ గ్రామ పెద్ద అయితే ఊర్లో నుంచి వెళ్ళేస్తానని చెప్పాడో ఆ గ్రామ పెద్ద ఏమన్నాడు తెలుసా, మన దేవత వీళ్ళిద్దరిని చంపితే వాళ్ళ దేవుడు వీళ్ళిద్దరిని బ్రతికించాడు. ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్టర్ చెప్పిన దేవుణ్ణి ఏం చేయాలి, నమ్మాలి అని చెప్పాడు. అందుకు ఆ ఊరు మొత్తం మార్చబడింది. ఈ రోజు ఈ మాటలు వింటూ నువ్వు కూడా నీ జీవితాన్ని ఏసీ చేతిలో పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో కూడా ఏ అద్భుతాన్ని చేయటానికి ఆయన మరి నీ జీవితాన్ని ఏసీ చేతిలో పెట్టాలి. నువ్వు ఆయన చేతిలో పెట్టేవనుకో, ఒకటి ఆయన చేతిలో ఏముంది, రక్షణ ఉంది, నీ జీవితాన్ని రక్షిస్తాడు. రెండోది ఆయన జీవితం ఆయన చేతిలో ఏముంది, అద్భుతాలు ఉన్నాయి. నువ్వు ఆయన నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇక మూడోది ఆయన చేతిలో ఏముందో చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. చూద్దాం ఒకసారి చివరి మాట లోకసువార్త 24:50 చదువుతాం. లోకసువార్త 24:50 చదువుతాం. వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించిన ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చదువు. హల్లెలూయా. మీరు ఊగి ఊగి మందులు పెడితే నా దగ్గర డబ్బులు కూడా లేవు చూపించడానికి. ఒకసారి అలాగే ప్రార్థన చేస్తుంటే ఒక ఆయనకి ముందలు పెట్టి మూతి పగిలి రక్తం వచ్చింది. ఒకసారి మనం చదివినట్లయితే చదివిన దగ్గర ఒక మాట ఉంది, ఆయన తన చేతులు ఎత్తి వారిని, అంటే ఆయన చేతులు ఏమున్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఆయన చేతులు ఏముంది, రక్షణ ఉంది. రెండోది ఆయన చేతులు ఏముంది, అద్భుతాలు ఉన్నాయి. మూడోది ఆయన చేతులు ఏముంది, ఆశీర్వాదం ఉంది. ఈరోజు ఈ మాటలు వింటే నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నాకు తెలియదేమో కానీ అయ్యా కొంతమంది చెప్పచ్చు ఇలాగా నాకు తినటానికి కూడా తిండి లేదు, కనీసం 3 పూట్ల సమృద్ధిగా నా పిల్లలకి పెట్టుకోవడానికి కూడా ఎంత కష్టపడుతున్నా, చాలా ఇబ్బందికరంగా ఉంది, అప్పులు పాలై ఉన్నాను నేను, నా పరిస్థితి ఎలాగంటే నీ జీవితాన్ని ఏసీ చేతులు పెట్టు. ఏసీ చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే ఆయన చేతులు ఏమున్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. దర్శన్ ఇందాక ఒక పేరు చెప్పాను కదా, నేను చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాను. మా ఊరు చాలా దూరం కానీ నేను చదువుకుంది అక్కడే, ఎస్టీ హాస్టల్ అని. ఇప్పుడు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం 4వ తరగతి 3వ తరగతి అక్కడే చదివాను నేను గవర్నమెంట్ హాస్టల్లో ఉండి. నా పరిస్థితి గురించి నేను కొద్దిసేపు చదువుతాను. నాకు బట్టలు ఉండేవి కాదు, గవర్నమెంట్ వాళ్ళ అప్పట్లో కొన్ని బట్టలు ఇచ్చేవారు సంవత్సరానికి 3 జతలు, బులుగు ప్యాంటు, ప్యాంటు కూడా కాదు, బులుగు డాయరు, బులుగు చొక్కా, 3 చొక్కాలు 3 ప్యాంట్లు ఇస్తే ఉదయం అదే వేసుకొని సాయంత్రం ఉత్తుకొని మళ్ళీ మరుసటి రోజు అదే వేసుకోవాలి. అందరి దగ్గర బట్టలు ఉండే, అందరూ కొత్త బట్టలు కొనుక్కునేవాడు, నా దగ్గర ఉండేవి కాదు ఎందుకంటే పైసలు లేవు. అయితే మా అమ్మమ్మ గారు అప్పట్లో రేకేలు అమ్మే వాళ్ళమా, రేకేలు అమ్మితే ఎవరో ఇంటి దగ్గరికి వెళ్ళి రేకేలు పెడితే ఆ ఇంట్లో ఉన్నామా, వాళ్ళ పిల్లలు బట్టలు వాడి పడేసిన 2 జతలు ఉంటే ఆ 2 జతలు తెచ్చి మా అమ్మమ్మకి ఇస్తే, ఆ 2 జతలు తెచ్చి నా స్కూల్లో ఇస్తే ఒకటి నాకు ఒకటి మా తమ్ముడికి సరిపోయే ఆ 2 జతలు
ఇప్పటికీ గుర్తే ఇన్ని సంవత్సరాలు అయినా పచ్చ టీషర్ట్ తెల్ల ప్యాంట్ అనమాట. ఇక పెళ్ళి వచ్చినదే, ఫంక్షన్ వచ్చినదే, ఇక ఏది జరిగినది అనమాట. ఇక మనకి ఏమి అన్ని చట్టీలు అయ్యే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి. ఒకరోజు స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఏ ఫంక్షన్ తెలుసా? టీచర్స్ డే. టీచర్స్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 5, అంటే రేపు. ఈరోజు 2 కదా, ఇక 3 రోజుల తర్వాత వచ్చింది. ఇక అందరూ కొత్త కొత్త బట్టలన్నీ కొన్నారు, తీసుకున్నారు. తీసుకుంటే ఇక మనకున్నాయి కదా సెకండ్ హ్యాండ్ బట్టలు. అవి కూడా నేను కూడా బయటికి తీశాను. తీసి ఇంకా సబ్బులు పెట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పట్లో సబ్బులు కూడా, సబ్బులు పేస్ట్లు అన్ని వాళ్ళే ఇచ్చేవాళ్ళు. సబ్బు పెట్టి ఆ ప్యాంట్ తెల్లది ఇంకా బాగా తెల్లగొచ్చేంత వరకు సబ్బు అరిగిపోయేదాకా రుద్ది 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 ఆ టీషర్ట్ కూడా బాగా ఉతికి అందరు పండుకున్న తర్వాత బాగా పిండి దండి మీద తీసి పండుకున్నాను. పండుకోగల ఉదయాన్ని తొందరగా లేచాను. ఫస్ట్ నాకు ఏం గుర్తు వస్తున్నాయి తెలుసా? ఏం గుర్తు వస్తున్నాయి? బట్టలు గబగబ వెళ్ళాను అక్కడికి. వెళ్ళంగానే ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ బట్టలు లేవు. ఎలాగుండేది? మీరు నవ్వుకున్నారు కానీ అది చాలా బాగా ఉంది నాకు ఆ టైంలో. ఉన్నది ఒకటే, చట్టి వేసుకునేలాగా ఫంక్షన్ కి అర్థం కదా. కసేపు ఎత్తుకుతా ఉన్నాయి, ఎక్కడ పడిపోయినారు బాబు అని గబగబా చుట్టుపక్కల ఎత్తుకుతుంటే పక్కనే వంట ఉండే రూమ్ ఉంటే దాని చెట్టు మీద పడిపోయింది. చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా చూడగానే మనసులో సంతోషం వచ్చింది. గబగబ కర్ర ఒకటి తీసుకున్న వాటిని మెలేసి పైకి లాగాను. పైకి లాగితే పోయిన దానికంటే కూడా వాటిని చూస్తే చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? వాటికి ఎవడో పెంట రాసి పక్కన పడేశాడు. అది నువ్వు కూడా నీకు చాలా సహజంగా ఉండేది కానీ నాకు చాలా బాధ. ఇక దేనికి పైగా అయిపోయి ఏడ్చి బట్టలు పట్టుకుంది. ఏంటి ఇది? ఏంటిది ప్రభు? అప్పటికి మా నాన్న తల్లిదండ్రులు సేవలోనే ఉన్నారు. తినడానికి తిండి ఉండేది కాదు. అందరు పిల్లలందరూ కొనుక్కుంటా ఉంటే నేను ఎలాగ తినేవాడిని తెలుసు? అర్ధరాత్రి టైంలో రోడ్డు మీదకి వెళ్ళి, ఏ రోడ్డు మీదకి? హైవే రోడ్డు మీదకి వెళ్ళి కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఎవడో స్టా వేసుకొని తాగి పడేసిన ఎంగిరి కొబ్బరి బొండాలు తెచ్చుకొని వాటిని పగలు కొట్టుకుని వాటిలో ఉన్న కొబ్బరి తినేవాడిని. ఆకలి బాధ తట్టుకోలేక నాకు తెలుసు ఆకలి బాధ అంటే. ఇక చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అంత పరిస్థితిలో ఉన్న నన్ను ఈరోజు మా ఇంట్లోకి వెళ్ళి చూస్తే నాకు ఎన్ని బట్టలు ఉన్నాయి లెక్కేయడానికి కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి నాకు తినటానికి తిండి, నేను తింటమే కాదు నాతో పాటు చాలా మంది ఈరోజు తింటున్నారు. ఎందుకో తెలుసా? నా జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాను? నువ్వు కూడా నీ జీవితం ఏ చేతిలో పెడితే అన్ని బాగానే ఉంటాయి. నీ కుటుంబం బాగానే పోషించబడింది, కడుపు నిండా అన్నం తింటావు, నువ్వు సంపాదించే డబ్బులు పక్కింటికి వెళ్ళవు. కొన్ని కాయలు ఎక్కడ పడతా ఉంటాయి? పక్కిళ్ళలో పడతా ఉంటాయి. సంపాదన అంతా ఒక చోట అయితే పోయేది మొత్తం ఇంకొక చోటికి. అవును కదా? ఈత చెట్టు తెలుసు కదా, ఈత చెట్టు కాయలు ఎక్కడ పడతాయి? ఎక్కడ చెట్టు ఉందో అక్కడే పడతాయి. కానీ ఆప చెట్టు ఎక్కడ పడతాయి? 4-5 ఇల్లుని కవర్ చేసింది. కొన్ని డబ్బులు సంపాదించేది ఒక చోట అయితే పోయేది వీటన్నిటిని కట్ చేసి దేవుడు ఇటు రావాలో ఇటు ఖర్చు చేయాలో ఎలాగా చేస్తే నీ కుటుంబం బాగుపడుతో వాటిని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు కడుపు నిన్న అన్నం తింటావు చక్కగా, నీకు ఏ పరిస్థితుల్లో నీకు చక్కని వస్త్రాలు కావాలో ఆ పరిస్థితుల్లో నువ్వు చక్కని వస్త్రాలు ధరిస్తావు. నీకు ఎంత ధనం, ఏ సమయంలో నీకు ఎంత ధనం కావాలో అంత ధనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేనికి భయపడాల్సిన పరిస్థితి లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే ఈ రాత్రి. ఏంటిది? నీ జీవితాన్ని తీసుకుని వెళ్ళి ఎవరి చేతిలో పెడతావు? నీ భర్త చేతిలో కాదమ్మా, ఎవరి చేతిలో? ఏసే చేతిలో పెడితే ఆయన చేతిలో మొదటిగా ఏముంది? రక్షణ ఉంది. నీ జీవితం ఎలాంటిదైనా ఆయన నీ జీవితాన్ని రక్షిస్తాడు. రెండోది అద్భుతాలు ఉన్నాయి. నువ్వు ఏ అద్భుతాన్ని ఆశించి ఇక్కడికి వచ్చావు అద్భుతాన్ని చేస్తాడు. ఇక మూడోది ఆశీర్వాదం. ఒకవేళ దరిద్రమైన పరిస్థితులు ఉన్నామేమో, ఒకసారి ఒక ప్రాంతం ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేయడానికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అనింది, చాలా బాధ అనిపించింది నాకు. ఏమనింది తెలుసా?
అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేశారు, కనీసం 10 రూపాయలు ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవయ్యా. ఈ రోజులు 10 రూపాయలు దొరకటం చాలా సులభం అవునా కదా? అలాంటిది నా వాళ్ళదంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండదు. ఒకసారి ఆలోచించేయండి, దేవుణ్ణి అంగీకరించి కూడా కొంతమంది దరిద్రులుగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలు ఇంకా ఏసే చేతిలో లేదు. ఏసే చేతులు పెడతావు నీ జీవితాన్ని? ఇంతవరకు నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకొని నువ్వు ఏదో చేసేయాలనుకున్నావు, కానీ నీ వల్లేమి కాదా. ఈ రాత్రి అయినా ఒకసారి అర్థం చేసుకోండి, దేవుడు మనసుని, దేవుని హస్తం ఎలాంటి కార్యాలు చేస్తుందో ఒకసారి అర్థం చేసుకొని ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు పక్కడు వింటాడు అనుకున్నా నీ నోట్లో అయినా ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా. బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినట్టు అనమాట, అటు ఇటు కాదు. కొంతమంది ఏం చేస్తారు, పెట్టినట్టు పెట్టి మరి పీకొని వెళ్ళిపోతారు. కందుకూరైన ఒక ఊర్లో ఒకసారి నేను ఒక యవనస్తుడికి వాక్యం చెప్పడానికి వెళ్తే వాడు ఒక మానసిక పరిస్థితిలో ఉన్నాడు. అంటే నాకు నేను సువార్తని ఇలాగే ఉంది అనమాట, యవనస్తులకి ఎక్కువ వాక్యాన్ని బోధించేవాడు నేను. ఆ యవనస్తుడు ఇలాగ ఒక యవనస్తాన్ని ప్రేమిస్తే ఇక వాడు అంత సర్వస్వాన్ని కోల్పోయాను, నా పరిస్థితి బాగోలేదు, మెంటల్గా ఉందంటే నేను ఆ ప్రాంతానికి ఒక పని మీద వెళ్తే ఈ వచ్చాను కదా ఎట్ట ఒకసారి వీళ్ళు కలుగుతామని వెళ్ళాను తెలంగాణ. ఇరవై ఎలాగున్నావంటే ఏమిరా నా జీవితం బాగలేదురా, నా జీవితం అంధకారం అయిపోయిందిరా, నా బ్రతుకు నాశనం అయిపోయిందిరా, నా చదువు పోయిందిరా అని చెప్పాడు. చెప్పగలి ఏం పర్లేదురా, ఏసే దగ్గరికి రా. ఏసే నీకేమిస్తాడు? మనశ్శాంతిని ఇస్తాడు. నీకేమిస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి నీ జీవితం నాశనం చేసిందని ఇంతవరకు బాధపడ్డావు కదా, నీ జీవితాన్ని ఆమె చేతిలో పెట్టేందుకు నీ జీవితం అంత అయిపోయింది కదా, ఇప్పుడు అదే జీవితాన్ని తీసుకుని వెళ్ళి ఏసీ చేతులు పెట్టు, ఆయన నీ జీవితాన్ని ఏం చేస్తాడు? కాపాడతాడని చెప్తే లేదు అమ్మాయి అంత కోల్పోయాడురా, నా బతుకంత గలీజ్ అయిపోయిందిరా, ఇక నీ బతుకు వేస్ట్ అబ్బాయి చచ్చిపోతాడంటే ఏం లేదు అబ్బాయి ఏసీ దగ్గరికి వెళ్ళరా ఆయన నేను బాగు చేస్తాడని చెబితే మొత్తానికి చాలా సేపు అర్ధరాత్రి దాకా మాట్లాడితే ఫైనల్ గా ఒప్పుకున్నాడు. వాడు ఒక మాట అన్నాడు, ఇక ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తా, ఈ రోజు నుంచి మందిరానికి వెళ్తా, ఈ రోజు నుంచి ఏం చదువుతా, వాక్యం చదువుతా. ఏ అమ్మాయి అయితే నన్ను నా జీవితం నాశనం చేసిందో ఆ అమ్మాయి జీవితాన్ని వదిలిపెడతా అని చెప్పాడు. చాలా సంతోషించాను. 10 నిమిషాలు మాట్లాడగాలి, ఈ కొద్ది సమయంలో నీటికి ఇంత మార్పు వచ్చింది, దేవా ఒక ఆత్మ రక్షించబడిందని నేను సంతోషించి ఇంటికి వచ్చేసాను. దాదాపు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ అదే ఊరికి వెళ్ళాల్సి వస్తే మరి పొలం టైంలో పొలం నోటికి సువార్త ప్రకటించే కదా, ఒకసారి వాడు ఎలాగొన్నాడు వెళ్దాం చూద్దామని ఒకసారి వెళ్తే ఈడు మళ్ళీ అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే నాకు అర్థం కాలే, ఈడేంట్రా నా జీవితం పోయింది, నా జీవితం అంత అయిపోయింది, ఈ అమ్మాయి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పినాడు. మళ్ళీ కుక్కలాగా మళ్ళీ ఎవడ పడుతున్నాడు ఏంటి అని చెప్పగానే వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంట్రా అమ్మాయి కష్టపడి ఆ రోజు అర్ధరాత్రి దాకా సువార్త చెబితే మారాను, నా జీవితం బాగుపడింది, ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తే ఈ రోజు నుంచి నా జీవితాన్ని ఏసీ చేతులు పెడతానని చెప్పి మళ్ళీ అమ్మాయితో తిరుగుతున్నావు ఏంట్రా, బుద్ధి లేదా, సిగ్గులేనాడా? అంతే సువార్తికుడి కోపం వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద విప్పు ఏంటి తెలుసా? ఏంటిది మీకు బాగా తెలుసు, ఇక్కడ కూర్చొని మీ అందరికి బాగా తెలుసు, పంటి నొప్ప. ఏ నొప్పి చెప్పండి, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద నొప్పి తలనొప్ప, ఇంకా ఇంకేం నొప్ప, మోకాలు నొప్పులా? కాదు కాదు, ఏం నొప్పి తెలుసా, పురిటి నొప్పులు. ప్రపంచంలో మనిషి జీవితంలో అన్నిటికంటే పెద్ద నొప్పి పురిటి నొప్పులు. సైన్స్ ప్రకారం 47% అంటారు, 47%. అంత బాధతో తల్లి కంటే ఆ తల్లిని లాస్ట్ ఏం చేస్తారు పిల్లలు? ఒక సువార్తికుడు ఎవరికైనా ఒక వాక్యం చెప్పినప్పుడు వాడు మారినట్టు మారి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే సావుకుడు కూడా అంత వేదన ఉండేది. వాక్యంలో పోల్చారు. నేను అడిగాడు, ఏంటబ్బా ఎలాగా తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదురా, నేను నీ కోసం ఎంత కష్టపడ్డాను, నీ కోసం నీకు సువార్త ప్రకటించడానికి నేను ఎంత వేదన పడ్డాను అడిగితే. ఒక నిమిషం, ఒక 10 నిమిషాలు నైట్ దాకా మాట్లాడతాను నీతో. కూర్చో, నేను ఖచ్చితంగా నీతో మాట్లాడతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
నేను అడిగితే వాడు ఏమన్నాడు తెలివిగా, ఎందుకు అమ్మాయితో తిరుగుతున్నావు అంటే వాడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసు తెలివిగా, ఆ అమ్మాయిని కూడా దేవుళ్ళకి నడిపిద్దామని. ఎంత తెలివిగా మాట్లాడాడు చూడండి, ఆ అమ్మాయిని కూడా లోపల ఉద్దేశం అది కాదు. ఇవాళ చాలా మంది ఏసీ చేతిలో తమ జీవితాన్ని పెట్టినట్టు పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత పీక్కుంటున్నారు వెనక్కి. నువ్వు అలా ఉండకూడదు, ఒకసారి లొంగిపోయిన తర్వాత పూర్తిగా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి పూర్తిగా. అలా పెట్టినప్పుడు ఆయన నీ జీవితంలో మొదట ఏం చేస్తాడు, రక్షణిస్తాడు, రెండోది అద్భుతాలు చేస్తాడు, మూడోది ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన చేతులు ఈ మూడు ఉన్నాయి. నువ్వేమి ఆశించవచ్చావో నాకు తెలియదు కానీ ఈ టైంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తెల్లవంచండి, ప్రభా నా జీవితాన్ని నీ చేతిలో పెడతానయ్యా, నా జీవితాన్ని ఇంతవరకు నా చేతిలో పెట్టుకుని నేను ఏదో చేయాలనుకుని నా జీవితంలో నష్టపోయాను ప్రభా, ఇప్పటికైనా నేను మారాలి ప్రభా, అయ్యా నా ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను ప్రభా, నా పవిత్ర జీవితాన్ని కోల్పోయాను ప్రభా, అయ్యా అయ్యా ప్రభా నా జీవితంలో నా కుటుంబంలో తినటానికి తిండి లేని పరిస్థితులు ప్రభా, మా కుటుంబాల్లో ప్రభువా వ్యాధులయ్యా సమస్యలు ప్రభా, నేను మానసికంగా కృంగిపోతున్నాను ప్రభా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ప్రభా నాది, నా గత జీవితాన్ని బట్టి నా జీవితం ఎంతో కృంగిపోతుంది ప్రభా. ఇదిగో ఈ రోజు నీ వాక్యాన్ని విన్నాను ప్రభా, అయ్యా నీ చేతిలో నా జీవితాన్ని పెట్టిన వెంటనే ప్రభా, నా జీవితాన్ని నీ చేతిలో సమర్పించిన వెంటనే నా జీవితానికి రక్షణిస్తానని మాట్లాడావు కదా ప్రభా, నా జీవితంలో అద్భుతాలు చేస్తానని మాట్లాడావు కదా ప్రభా, నా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా ప్రభా. అయ్యా నేను పూర్తిగా లొంగిపోతానయ్యా ఈ రాత్రి, అయ్యా ఈ జీవితం ఇంకా అయ్యా నీకు ఇష్టం లేని జీవితం ప్రభా, ఇప్పటికైనా మార్చుకుంటాను ప్రభా, ఈ రోజే మార్చుకుంటాను తండ్రి, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టగేక ప్రభా, ఈ సమస్యలు ఈ బాధలు ఈ కష్టాలు ప్రభా, అయ్యా నా జీవితాన్ని నీ చేతిలో పెట్టగేక ప్రభా, నా నేను ఇంకా పాపంలో ఉన్నాను ప్రభా, అయ్యా 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 ప్రభా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను అయ్యా, నా జీవితాన్ని రక్షించను ప్రభా, నా జీవితాన్ని రక్షించను తండ్రి, నీకు వదనాలు అయ్యా, నువ్వు రక్షించే దేవుడు ప్రభా, ఎంత ఘోర పాపినైనా రక్షించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలు ఇక్కడ కూర్చొని ఎంతమంది అయితే మోకాలు వేసి అడుగుతున్నారో, నా జీవితాన్ని రక్షించని, నా జీవితంలో అద్భుతాలు చేయమని, నా జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి అయ్యా, వీరు నీ ప్రజలు ప్రభా, మేము నీ ప్రజలు తండ్రి, మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నీకు ఉన్నది ప్రభా, ఈ కార్యాలు జరిగించి నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీ ప్రార్థనకి జవాబు వచ్చిందని నమ్మి ప్రార్థించమన్నావు తండ్రి, నీ సావకుడుగా వీరిని దీవిస్తున్నాను ప్రభా, నీ నామం పేరట వీరిని దీవిస్తున్నాను ప్రభా, వీరు ఆశీర్వదించబడాలి ప్రభా, వీరు రక్షించబడాలి ప్రభా, వీరు నెమ్మది పొందాలి ప్రభా, వీరు పాపించి విడుదల పొందాలి తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఏ దురాత్మ చేత ప్రభుత్వ మనుషులు పీడించబడుతున్నారు, ఆ దురాత్మ చేతుల నుంచి త్రాగుడు వెదిచాను. ఏదైతే ఏలుబడి చేస్తుంది ఈ ప్రాంతంలో యమనస్తులు కానీ ఇంకెవరైనా ప్రభా, వారిని రక్షించి రావణ దినాల్లో ఒక బలమైన వ్యక్తులకు ఈ ప్రాంతంలో మార్చండి ప్రభా, నీకు వందన. ఈ కార్యం జరిగించి ఎత్తబడిన వాక్యం ద్వారా నీ బిడ్డల జీవితాలు మేలు చేయమని యేసు నామములో అడిగి పెడుకుని మా జీవితాలన్నీ నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విని మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. Thank you.